చర్చిపేట మాది, మేము ఇచ్చి వాళ్ళము. మాకు జమీందారు గారు, మా తాతల జీతాలకు మా తండ్రుల జీతాలకు ఉంటే మాకు మనిషికి 2 ఎకరాలు చొప్పున మాకు మరుగుడం జడ్డులో భూమి కల్పించారు. మేము అది సాగుబడి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి చెట్టు పుట్ట రొట్ట కొట్టుకొని బాగు చేసుకుంటూ 50 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాము. గత 5 సంవత్సరాల నుంచి ఎస్టీ వాళ్ళు ఈ భూమి మాకు మాకు జమీందారు మమ్మల్ని ఎల్లగొట్టి కొట్టి మా భూమి ఆక్రమించుకున్నారు వాళ్ళు. మాది ఈ భూమి అని ఎంఆర్ ఆఫీసులో సుట్టు తిరిగితే 5 కలెక్టర్లు ఇచ్చారు. ఖమ్మం కలెక్టర్, భూపాలపల్లి కలెక్టర్, ములుగు కలెక్టరు అందరు ఇచ్చి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ మేడం గారు, అభయ కుమార్ గారు వీళ్ళందరు ఇచ్చారు మాదని. ఇచ్చిన ఆఫీసులో సుట్టితే ఇది వాళ్లకు ఎస్టీ వాళ్లకు వేరే డిఫామ్ నెంబర్లు ఉన్నాయి, వాళ్లకు వాళ్ళ నెంబర్లు ఉన్నాయి. ఈ భూమి చూపించారు సార్, ఇది మాకు మాకు తప్ప మాకు జీవనాధారం తప్ప మాకు సెంటు భూమి లేదు మాకు అని చెప్పేసి అంటే ఇది ఈ భూమి మీదేనమ్మా, ఈ భూమి మీదే అని చెప్పేసి ప్రతి కలెక్టర్లు ఇచ్చిన 50 సంవత్సరాలు కూడా ఇక్కడ భిక్షన్ సార్ పొజిషన్ 50 సంవత్సరాలు మీరే అని చెప్పేసి ఇచ్చారు. ఆర్డీఓ మేడం ఇచ్చింది, అందరు ఇచ్చిన ఈ సంవత్సరం ఆగండి పంట మీకే గొలుసిస్తాం మీదే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ నెంబర్లు వేరే మా మీ నెంబర్ వేరే అని చెప్పేసి అని మమ్మల్ని ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతారు. రీసెంట్గా సరే ఇది కాలేదని మొబైల్ కోర్ట్ నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ అయితే ఈ ఏజెన్సీలో ఇంజక్షన్ ఆర్డర్ 10 రూపాయలు కూడా ఇస్తారమ్మా ఈ జల్లవు అని చెప్పేసి అన్నారు. రీసెంట్గా ఎంఆర్ఓ కూడా మొన్న మేము దెబ్బలాడుకుంటే మేము పంట వేస్తే మా పంట పాడు చేసి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చెప్తే మీకే పోలీస్ కేసు పెడితే ఈ భూమి మీద వీళ్ళు దెబ్బలాడుతున్నారు ఇదేంటని ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి ఇంక్వైరీ చేయించి అన్ని చేస్తే ఎంఆర్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళకే ఇది మీదే అమ్మా అని చెప్పేసి పంపించి మళ్ళీ ఈ ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ కూడా ఇది మీదే అని చెప్పేసి ఇచ్చి మళ్ళీ తెల్లారే మీకు నేను ఇయ్యలేదు అది ఎస్టీ వాళ్ళది అని చెప్పేసి ఇచ్చారు. మరి అధికారులు ఇట్లా మారుతంటే ఎంతమంది ఎంఆర్ఓల దగ్గర తిరగాలి, ఎంతమంది అధికారులకు ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి తిరగాలి. ప్రతి ఒక్క అధికారులు మాకని ఇచ్చి మాకు ఇంకా పొజిషన్ అప్ప చెప్పట్లేదు. గౌతమ్ సార్ కూడా మాకు ఇచ్చారు, ఇచ్చినాక మరుగుడం జడ్డులో 2 ఎకరాలు మీదే మీదే పొజిషన్ మీరే ఇప్పటి వరకు చేసుకుంటున్నారు ఈ భూమి మీదే అని చెప్పి అన్నారు అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ తెల్లారే పోయారుకి ఇది మీకు కాదు ఎస్టీ వాళ్ళకు, వాళ్ళు వచ్చి గొడవలు చేశారు మేము వాళ్ళకు రాసి ఇచ్చిన అంటండి. ఒక్క ఎంఆర్ఓ ఇద్దరికి ఎలా ఇస్తారు? మరి ఇస్తే మాకన్నా న్యాయం చేయాలి. మాది కాగితాలు చేసి ఎరికేషన్ చేసి అన్ని చేసి చూసి ఇది మీకే మీదే అంటారు. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకు ఇది ఏజెన్సీలో ఎస్టీ వాళ్ళు అంటే మేము ఏజెన్సీ బిడ్డలమే కదా, మేము తినడానికి లేదు, మాకు పడుకోవడానికి మంచి లేదు, మంచి ఇల్లు లేదు, పొజిషన్ చూపెట్టి మాకు ఇచ్చి మళ్ళీ ఇది మీకు కాదమ్మా వాళ్ళకి అని ఇచ్చారు. మాకు దానికి కారణం తెలవాలి ఏమో అసలుకు, మాకు ఇది ఎందుకు మాకు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి మాకు దీని దీని మీద ఎలాంటి లోట్లు ఉన్నా మీరే సరి చేసుకొని మా ల్యాండ్ మాకు అప్ప చెప్పి వాళ్ళ భూమిలో వాళ్ళ నెంబర్లు మా పట్టాలలో ఒక్క భూమిలో కూడా లేవు వాళ్ళవి, మాది ఎట్లా చూపెడతారు? మేము ఎస్సీ వాళ్ళమే కదా, మేము వేరే కులానికి కమ్మ కాపు కాదు కదా. వాళ్ళ భూములు ఏ నెంబర్లు ఉన్నాయో వాళ్ళు ఎంఆర్ఓ అధికారంలో ఉన్నారు, వాళ్ళు బుక్కులు పట్టుకొని వాళ్ళే చూపెట్టాలి తప్ప మా భూమి చేసుకోమని చెప్పి మమ్మల్ని ఇచ్చేసి ఆ ఉన్న పట్టాలలో ఎతికాడు ఇంత అసమర్థత ఉద్యోగాలు ఎందుకు చేస్తారో. మరి నేనేం చేయాలో, మేము ఆ భూమి లేకపోతే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే. ఇచ్చిన అధికారులు ఉద్యోగస్తులు కాదా? వాళ్ళకి పవర్లు లేవా? కలెక్టర్లకు లేవా? వాళ్ళ సంతకాలకు విలువ లేదా? మరి మాకు మేము ఏజెన్సీ అని మేము ఎస్సీ వాళ్ళం అని మేమంట కోటీశ్వర్లు అన్నమాట. మరి ఎస్సీ వాళ్ళు కోటీశ్వర్లు అనే అధికారులు అంటే మరి మేమేమైపోవాలి? మాకు ఆ కోటీశ్వర్లు ఏందో, మా భూములు ఉన్నాయో మా ఎక్కడ ఉన్నాయో మాకు అసలు అర్థం కావట్లేదు. మా భూములు వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఆఫీసుల చుట్టూ లేదు తిప్పడము, ఇప్పటికి 8 సంవత్సరాల తిరిగి తిరిగి ఆకలికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు మీరు. మా ఇప్పటికి మేమైతే మా వల్ల తిరగడము, మాకు న్యాయం చేయాలి. రీసెంట్గా ఈఎంఆర్ఓ కూడా ఇచ్చి మళ్ళీ ఇది మీది కాదమ్మా అంటున్నారు. మరి వాళ్ళ నెంబర్లు ఈ నెంబర్లు ఉన్నాయని అయ్యే ఎంఆర్ఓలు రాసిచ్చారు, మళ్ళీ ఈ భూమి మీదేనమ్మా అని అదే ఎంఆర్ఓలు రాసిచ్చారు, మరి అధికారులు మీదే అని మాకు రాసిచ్చారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తారని నమ్ముతూ ఇంతటితో సెలవు తీసుకుంటాను.